ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు మిన్నంటున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అధికారులు రోజుకో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడుతూ వేడుకలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. నిన్న సాహితీ దినోత్సవాన్ని నిర్వహించిన అధికారులు నేడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూ కేరన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన టూ కేరన్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలు ఆరోగ్యంగా ఉండి బంగారు తెలంగాణ కోసం యువత ముందుండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో టూ కేరన్ నిర్వహించారు. టూ కేరన్ ఐటీఐ గ్రౌండ్ నుంచి పలు వీధుల గుండా ప్రభుత్వ కళాశాల మైదానం వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ హాజరై జెంట ఊపి టూ కేరన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే యువత ముందు ఉండాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అనంతరం గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మరి బాధ్యత గల వ్యక్తులుగా, తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం తెలియాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మరి వ్యక్తులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర గారు. వారి ఆలోచనతోనే వివిధ రంగాల్లో మరి ఏ విధంగా అభివృద్ధి సాధించడం, దాన్ని మరొకసారి చర్చ పెట్టుకునే కార్యక్రమమే ఈ దశాబ్ది ఉత్సవాలు. ఇవాళ దేశంలో ఎక్కలేని విధంగా, ఏ ప్రాంతం లేని విధంగా ఇవాళ అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా వ్యవసాయ శాఖ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి ఇవాళ దేశంలో ఎక్కలేని విధంగా మరి తీర్చిదిద్దుకొని ఇవాళ ప్రజలకు సేవలు అందించుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది అక్కడక్కడ ఉంటారు, ఎప్పుడు నిరంతరం ఏమి ఇచ్చినా కూడా అసంతృప్తివాదులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిత్యం అసంతృప్తితో ప్రజల సంక్షేమం పట్టదు, ప్రజల బాగోగుల వాళ్ళకి అవసరం లేదు, కేవలం వాళ్ళ వ్యక్తిగత బాగోగుల కొరకు కొంతమంది మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని మాట్లాడిన మాటలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఫ్రెండ్లీ పాలసింగ్ ద్వారా నేరాలను తగ్గించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనే వన్ టౌన్ సిఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో టూ కేరన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని జెండా ఊపి టూ కేరన్ ను ప్రారంభించారు. మున్సిపాలిటీ జంక్షన్ నుంచి గోదావరి కనే ప్రధాన చౌరస్త వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం రన్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చందర్ అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం సీఎం కేసీఆర్ లక్ష్యమని, 9 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినందుకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని చందర్ అన్నారు. పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగెడుతున్న ఈ యొక్క సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సందర్భంలో టూ కేరన్ తెలంగాణ రన్ను ఈరోజు మనము మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతూ ఉన్నది. ఇతర రాష్ట్రాల కంటే నేర చరిత్ర తక్కువైనటువంటి పరిస్థితి కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మావోయిస్టులు పెరుగుతారని, నక్సలైట్లు పెరుగుతారని మాట్లాడినటువంటి మాటలను తిప్పికొట్టి ఈరోజు అభివృద్ధి పదంలో యువకులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గొప్ప పరిపాలన నడుస్తూ ఉన్నది. ఈరోజు మనమందరం కూడా ఐకమత్యంగా ఈ యొక్క టూ కేరన్ చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన 2K రన్ ను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకృష్ణ ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ శ్రీ జీవి రామకృష్ణారావు ఆయన వెంట ఉన్నారు. మీరు చూయించినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందు అమరుల సాక్షిగా ఆవిష్కృతమవుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే రేపు కూడా ఇక్కడ మహిళా దినోత్సవాన్ని మహిళా ఉద్యోగులకు వాళ్ళకు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ 10 గంటలకు కూడా ప్రారంభమవుతున్నది. దానిలో కూడా మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ 2K రన్ను అత్యంత అద్భుతంగా నిర్వహించి అమరులైనటువంటి పోలీసు జవాన్లు కావచ్చు, అమరులైనటువంటి తెలంగాణ యువకులు కావచ్చు, వాళ్ళందరినీ మనసు నిండా తలుసుకొని మన ప్రగతిని మనసు నిండా కొలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఎస్సీపీ గారికి అలాగే మీ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు